కరోనా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో ఈసారి సందడి కనిపించడం లేదు. పండుగకు ముందు రోజు సందడి సాగే వినాయక విగ్రహాల కొనుగోళ్లు ఈసారి కనీస స్థాయిలో కూడా లేకపోవడం వ్యాపారులను నిరాశపరుస్తోంది. ఈపాటికే విగ్రహాల కొనుగోళ్లకు వచ్చే మండప నిర్వాహకులతో కళకళలాడే హైదరాబాద్ రోడ్లపై ఆ సందడి కనిపించడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. వినాయక చవితి సందడి హైదరాబాద్ నగరంలో కనిపించలేదు. ప్రస్తుతం మనం కోటిలో ఉన్నాం. ఇక్కడ దాదాపు ప్రతి సంవత్సరం 20-25 షాపులు ఉండేవి ఈ ఏరియాలో, కోటిలోని ఈ ఏరియాలో ఉండేవి. ప్రస్తుతం మాత్రం 10 షాపులు మాత్రమే ఏర్పాటయ్యాయి. అవి కూడా చూడవచ్చు, విగ్రహాలు గత ఏడాదితో పోలిస్తే ఈ మధ్యాహ్నం టైంకి, జనరల్గా వినాయక చవితి రేపన ఉంటే ఈ రోజుకి అంత పూర్తయ్యే పరిస్థితి, మధ్యాహ్నానికి విగ్రహాలని సగం వరకు ఖాళీ అయిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం విగ్రహాలు యథావిధిగా అట్లాగే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వినాయక చవితి సందడి ఉందా, విగ్రహాలు కానీ ఇతర సామాగ్రి కొనుగోలులో ఉందా లేదా అడిగి ఆ విగ్రహాలు తీసుకునే ప్రయత్నం చేసి చెప్పండి, ఎట్లా ఉంది వినాయక చవితి? రేపు ఉంది కదా, విగ్రహాలు కొనుక్కోవడానికి వస్తున్నారా? ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండేది? 30 ఏళ్ళ సంది మాకు ఎప్పుడూ కాంది. ఈ కరోనా వల్లతో మాకు చాలా వ్యాపారం చాలా దెబ్బతిన్నది. ఇంకోటి మాకు 20-22 షాపులు ఉండేది. అట్లాంటి 5-6 షాపులతో మేము కూడా కారో ఏం లేదు, దంద బిజినెస్ ఏం లేదు. తెచ్చిన మేము వడ్డీకి పైసలు తెచ్చినవి కూడా మా వడ్డీ కాదు, మాకు మాల్ పైసలు వెళ్తాడు లేవు. పొద్దుగాల సంది మాకు చాలా టెన్షన్గా ఉన్నాము. ఇప్పటి వరకు మాకు మొత్తము మాల్లు అనేది మొత్తము అయిపోయే అది ఉండే. ఇప్పటిదాకా ఇక చూడండి, ఇప్పుడు చూస్తున్నారుగా ఇక్కడ ఇంత కూడా రష్ లేదు, ఇంత కూడా ఏమీ లేదు, వ్యాపారం ఇవ్వలు లేరు. మేము జనాల గురించి వెయిట్ చూస్తున్నాం. మేము ఎప్పుడు వస్తారని రేపే వినాయక చవితి. రేపు అయినాక మాకు ఈ రోజు వరకు మాకు 50% మాకు మాల్ మాకు అదైపోతుండే. రేపు అనేది మాకు కానీ 20-25% గిరాకు ఉండేది, 20-25% గిరాకు ఉండేది. అట్లాంటిది మాకు ఈరోజు మాకు ఏం లేదు. ఎట్లా అంటే మాకు పొద్దుగాల సంది మాకు టెన్షన్లా మేము ఎట్లా ఏం చేయాలి అనేది అది లేదు. మేము చెప్పుకోలేని పరిస్థితిలో అయిపోయింది మాకు. మేము పెట్టేటివి కూడా చిన్న వినాయకులే. మేము దగ్గర మేము రెండు నెలల సంది మేము మాల్ తయారీలోకి మాల్లోకి వాళ్ళకు మొత్తం అడ్వాన్సులు ఇచ్చి మొత్తం బిజినెస్ వాళ్ళకి మొత్తం అది చేస్తాము. ఇప్పుడు షెడ్యూలు కరెంటు ఇవన్నీ వెళ్ళాలంటే మాకు ఇప్పుడు ఏం వెళ్తలేవు. చాలా ఆందోళనగా మాకు ఏం చేయాలి మాకే అర్థమవుతలేదు. ఓకే, మొత్తం మీద గత ఏడాదితో పోలిస్తే ఆ సందడి అంటున్నారు. అయితే షాపుల దగ్గర కనిపిస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్గా అంటే కరోనా అంటే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దగా సందడి లేదని చెప్తున్నారు. వచ్చినా కూడా మధ్యాహ్నానికి, రేపు వినాయక చవితి ఉంటే ఇవాళ మధ్యాహ్నానికి అంతా కూడా సేల్స్ అయిపోయి వినాయకులు సగం పైగా అయిపోయి, కానీ ఇప్పుడు మాత్రం అలాగే తెచ్చిన విగ్రహాలని, గణేష్ విగ్రహాలని కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది కూడా గిరాకీ రేపటి వరకు ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మరొకరు వ్యాపారం ఉన్నారు, అతను కైసే కారోబార్ కైసే కబ్బి కైసారి అయితే ఎట్లా ఉంది, వినాయక విగ్రహం అమ్ముకుంటున్నారా, ఎట్లా ఉంది పరిస్థితి? ఏం లేదండి, వ్యాపారం ఏం లేదు. ప్రతి సంవత్సరం ఎట్లా ఉండేది? ప్రతి సంవత్సరం మంచిగా సంవత్సరం లేదు. అంటే ఎట్లా అంటే రేపటి వరకు అయినా వస్తారు అనుకుంటున్నారా, అసలు రారనుకుంటున్నారా? వ్యాపారం ఏడిన వ్యాపారం లేదండి, చల్లగా ఉంది మొత్తం, పబ్లిక్ వస్తలేదు. ఓకే, వ్యాపారం అంతా డల్గా ఉంది, పబ్లిక్ రావట్లేదు అన్న అభిప్రాయాన్ని ఇక్కడ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. సందడి మాత్రం గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్టున్నారు. ఇక్కడ మరొక వ్యాపారం ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాబ్ కైసే కారోబార్ కారోబార్ కైసే ఆ చల్ రా సాబ్ ఏకి దిన చల్ లగాయి దుకాన్ తిన్ దిన్ హమ్ లోగ థోడా ప్రాబ్లమ్ హువా లగానే నహీ దియే దుకాన్ థోడా ఇస్కే వజహ సే హమ్ లోగ తక్లీఫ్ హో గయి జ్యాదా బడీ ఫైలా కే లగానే నహీ దియే అవి దుకాన్ జబ్ లగాతే హమ్ లోగ తో థోడా జగా జ్యాదా లగ్తీ హే లేకిన్ హమ్కు పోలీస్ వాళ్ళతో థోడా ప్రాబ్లమ్ రాగి హర్ సాల్ కైసే రహతా థా కారోబార్ అబ్ ఇస్ సాల్ కైసా హే అభి తో ఆజ్ చాలు హువా హే సాబ్ మార్కెట్ దో దిన్ మే హమ్ లోగ దుకాన్ లగా కే ఆజ్ చాలు హువా హే ఔర్ మై సమజ్తా హు కల్ తక్ ఖతమ్ హో జాతా మాల్. మొత్తం మీద కొంత ఆలస్యమని చెప్తున్నారు, వ్యాపారం మాత్రం సందడిగా లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ అనేది వినాయక చవితిపై కూడా స్పష్టంగా అనిపిస్తుంది. విగ్రహాల కొనుగోలు కూడా చాలా తగ్గిందన్న అభిప్రాయాన్ని వ్యాపారస్తులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యనాథ కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.